ना छड़ा कहीं हो तो ముడుచు కూర్చున్నానంటే అది నా చేత కానితనం అనుకోకండి. గాంధీ గారి అహింసమైన గౌరవం రెండోసారి భారీ మెజారిటీతో పిలిచి నా ప్రజల కోరిక మన్నించండి అని ఎదురుచూసి మంత్రి పదవ కింద సంవత్సరం ముందు బాగా పంచి అన్నారు. మూడోసారి చూస్తే నోరు కోసం ఎదురు చూస్తామంటారా? నా సహనాన్ని చంపేశారు. ఇప్పుడు నేనే చూపిస్తాను. పంక్తి ప్రజా కోట్లకు కొట్టుకుపోయింది, దాన్ని ఆపే శక్తి నాకు లేదు. ఈ ఒక నా చించా చాలు. నీ విషయం నీ చేతే తాగించేయగలను. ఇది ఒక ఆంబోతు చాలు. నేను కుమ్మేసి నీ సీట్లోంచి తుళ్ళించేయడానికి నీకు మూడు ఛాన్సులు ఇచ్చా, నాలుగోసారి ఇవ్వను. మాయమాటలకి మోసాలకి తెరపించి మన వర్గం వరకు న్యాయం జరిగే వరకు సత్యాగ్రహ ఆగదని తీర్చి చెప్పేయండి. ఆరింటి ముందే ఆమరణ నిరాదేశం మొదలెట్టేయండి. ఏం చాలా గుడ్లకు చూస్తున్నారు? ఇల్లు దేవుణ్ణి పెట్టేయండి, బల్లో పిల్లల్ని ఇప్పేయండి, ఆరెట్టిన కాలేజీలోని కుర్రాలు సత్యాగ్రహం బోర్డులు ఎట్టేయారా? బస్సులు రైళ్లు ఆగిపోవాలా? ట్రాఫిక్ జామ్ అయిపోవాలా? దేశం గొప్పనెత్తుపోవాలా? ఢిల్లీ మేఘం వచ్చొచ్చి హైదరాబాద్ మీద వరవాలా? ఆయన గారి సీటు ఎక్కేట్ అయిపోవాలా? కానీ అది పాత మాట అండి, ఇప్పుడు కొత్త బాటలో ఉన్నా. అయినా ఆరు నెలలు చేస్తున్నాయి వాడికి, చుట్టూ చూస్తున్న ఆరోపణ నిలదారి వస్తాను సార్. చెప్పండి. మంచి లీడర్షిప్ పాటిస్తున్న కుర్రాడు, వాడిని ఎలాగైనా జాగ్రత్తగా దృష్టిలో మీ కాలేజీలో గొడవలు రేపడానికి ఎవరున్నారో మీ మామగారు అంటుంటే నువ్వు వచ్చేసావు. గొడవలా? అవునయ్యా, మీ స్టూడెంట్స్ లేకుండా ఏ ఉద్యమాలైనా సక్సెస్ అయ్యాయి చెప్పు. అందుకే ఈ కాలేజీలో ఉద్యమం చేయాలి. దానికి నువ్వు వెళ్ళారు కావాలి. నా వల్ల కాదు, మా అమ్మ నాన్న నన్ను చాలా ఆశపడతారు. నేను బాగా చదివి గొప్ప డాక్టర్ అవ్వాలి. నీ చదువుకే ఆటంకం ఉండదయ్యా. ఒక్క 10 రోజులు పట్టు, మరి 10 రోజులు గట్టిగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తే మన ఎమ్మెల్యే గారికి మంత్రి పదవి రావడం ఖాయం. ఏ పదవి లేకున్నప్పుడు నీకు నీలాంటివాడికి ఇంత సాయం చేస్తున్నారంటే, పదవి వచ్చిందనుకో అప్పుడు ఇంకా ఎంతమందికి సాయం చేస్తారో తెలుసుకోమని. అదిగో ఆ మొక్క చూడు, అది అలాగే ఉంటే ఫలాలు ఇస్తుందా? ఇవ్వస్తా. అదే తిరిగి మహావృక్షం అయితే ఫలాలు ఇవ్వడమే కాదు, 10 మందికి నీడలు కూడా ఇస్తుంది. డైరెక్ట్గా చెప్పేవా? అలాగే మన ఎమ్మెల్యే గారికి కూడా మంత్రి పదవి వచ్చిందనుకో, ఆయన కూడా మహావృక్షంగా ఎదిగిపోతుంది. అప్పుడు మీ చదువు బ్రహ్మాండంగా సాగిపోద్ది. మన ఎమ్మెల్యే గారు వామన మొక్క కాదు, మహావృక్షం కావాలి. అవుతారు. నువ్వు నా మాట మీద ఉండవయ్యా. మిగతా కదా మీరు చూసుకుంటా.
కాలేజీలో కుర్రోళ్ళంతా ఏదో ధర్నాలు మీటింగులు పెట్టి నానా హడావుడు చేసుకున్నాక ఎందుకయ్యా మీ చదువులు పాడు చేసుకుని నాకేం నచ్చలేదు నా మంత్రి పదవి కోసం మీ భవిష్యత్తు పాడు చేసుకుంటారా నాకు ఆ పదవి వస్తే అంత రాకపోతే అంత దానికోసం మీ టీచర్స్ని పేరెంట్స్ని బాధపడి అది చెబుతామని పిలిచారు అందుకండి మీరేమైనా వేస్తారో ఇలా చెప్తే మిమ్మల్ని నమ్ముకుని పెద్దలేం అయిపోవాలా మేమేమైపోవాలా అవునండి వాళ్ళు వద్దంటారండి అసలు స్టూడెంట్స్ రాకుండా ఏ ఉద్యమాలైనా సక్సెస్ అయ్యా చెప్పండి మహా అయితే ఓ నాలుగు రోజులు క్లాసులు పోతాయి పోతే మ్యాథ్స్ ఇద్దరు ముట్టుగా ముట్టి మళ్ళీ వడాలు చెప్పిస్తాం లేకపోతే ఓ రెండు నెలల పరీక్షలు పోస్ట్ పోన్ చేస్తామండి అదేం కాదండి మన తరపున పనిచేసిన పిల్లకాయలు అందరిదే అసలు పరీక్షలు రాయకుండానే క్యాచ్ అయిపోతుంది నా మంత్రి పదవి కోసం వాళ్ళ జీవితాంతం నేను ఆడేవాడిని మీరంతా కోరుకున్నట్టు నాకు ఆ మంత్రి పదవి ఇవ్వాల్సిందే కానీ నాకన్నా సీనియర్లు తెలివైన వాళ్ళు మన పార్టీలో చాలా మంది ఉన్నారు నాకు కాకుండా మన వాళ్ళు ఎవరో ఒకరికి ఇవ్వాలి కదా దానికోసమైనా ఉద్యమం తప్పదు కానీ నా కోసం మీరంతా బలైపోవడం నాకు అసలు ఇష్టం లేదు అలానే మమ్మల్ని చేతులు ముడిచి కూర్చోమంటారా మేమేంటో మా స్టూడెంట్ పవర్ ఏంటో ప్రభుత్వానికి తెలియజేస్తాం ఇదే మాట్లాడతానికి వాళ్ళు ముందుకు దూకుతారు చూడండి ఇక ముందు ముందు మన మాటలు రివర్స్ లో ఎలా పనిచేస్తాయో అమ్మ అక్కడ స్కూళ్ళు కాలేజీలు కూడా జరుగుతున్నాయి ఆపించండి ఆపించండి రాకేష్ అమ్మో ఆర్టీసీ బస్సు వస్తుంది ఆ బస్సు బద్దలు పడగొట్టండి సెలవు పెట్టారు కూర్చోడానికి నేను కాలేజీలో చేరింది రోజుకు 16 గంటలు చదువుకోవాలి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి అమ్మ నువ్వు ఇలా బెంగెట్టేసుకుని రమ్మన్నప్పుడల్లా వచ్చి నీ వల్ల వాడుకోవడానికి చదువుకునే కూడా మీ అమ్మ కొంగట్టుని ఇంట్లోనే కూర్చోమని చెప్పరా కూడా పెద్ద డాక్టర్ వాళ్ళే కరెక్ట్ గా చెప్తారు ఏంటి నీ బాధ అర్థం పడతాను నీ బాధ
నీ బ్యాంగ్ తెచ్చడానికి వాడు ఇంట్లోనే పండుంటాడా? అయినా మన బాధలు దెంగలతో వాడు చదువు పాడవకూడదని కదా ఎక్కడ దూరంగా హాస్టల్ ఉంచాం. నేను ఎన్ని చెప్పండి వాడు వెళ్ళా చెప్పండి సార్. ఇదిగో యావయ్య నువ్వెవరు నాకు తెలియదు కానీ నువ్వు ఆడిచి అంతా నాకు బాగా తెలుసు. అమ్మ మాట అంటే వాడికి వేదం. వాడికి రాడు ఇంకో పది రోజుల తర్వాత వస్తాడు. ఏం చేసుకుంటావు చేసుకో ఫోన్ పెట్టేవయ్య ముందు అర్థమైన వాడికి నా కొడుకు ఏదో చూస్తారు నా నుంచి చూడు చేయడం చూస్తారు ఏమిటి అలా చూస్తారు చెప్పాల్సిందే వాడికి చెప్పేశారు. తెలుసా సింగి నవ్వురా ఎవడైతే నాకేంటి ప్రిన్సిపల్ అమ్మా అయితే మరీ మంచిది వాళ్ళు దగ్గర ఎక్కుంటాడు లేకపోతే నిమిషానికి ఒకసారి వచ్చేది వచ్చేది ఫోన్ చేస్తాడా. రోజుకొక్కసారి నిన్ను చూడండి కోసం నీ ఉత్తరం కోసం ఎంత నా విలువ లేకపోతున్నాను వెళ్ళకుండా దానికి తెలుసు ఎక్కడ తిరుగుతున్నావో ఏం తింటున్నావు ఏమి పట్టించుకో అర్థం చేసుకుంటామనుకున్నాను నాకే చదువులు డిగ్రీలు అక్కర్లేదు నువ్వే కావాలి నీకోసం నేను ఎక్కడికి వెళ్ళాను సార్ ఇక్కడ మనలోనే నీ కళ్ళు ఉంటాను సార్ ఇక్కడ ఉంటాను నీకు పొలం పనులు సాయం చేస్తాను అమ్మకి ఇంటి పనులు సాయం చేస్తాను మేము నిద్రని బాధపెట్టి నేను ఎక్కడికి వెళ్ళాను అది ప్రామిస్ చాలా రోజులు కనిపించేవాడి జంగొచ్చి ఏదేదో బాధిస్తాడు నాన్నకి నువ్వు కావాలి మా రాగానికి నీ చేతుల దృష్టిగా మీ అమ్మ నటు నువ్వు బాగా కష్టపడి చదువుకుని ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకో ఆ పుత్రోత్సాహం కోసమే నేను ఎదురు చూస్తూ ఉంటాం సరే కానీ నీ టైం కలుగుతుంది నువ్వు త్వరగా తెలుగు కిలోమీటర్ నాటు తీస్తాను త్వరగా త్వరగా అమ్మా నేను వెళ్తాను వెళ్ళొస్తాను అలాగే వెళ్ళొస్తాను ఒరే మన మా ఇంక బతుకొడుకు ఆ హైదరాబాద్ లో పెద్ద హీరో అయిపోయిండ్రా ఏం చేత్ర ఏం చేయటమేంటి సమ్మెలు పెరణాలు నిరారదీర్చలు ఓహో హైదరాబాద్ అంతా పెడపలు ఆడిన చిత్రం ఏంట్రా నేను కుటుంబ వర్గ అతనికి విషయాలన్నీ బాగా తెలుసు అతను నావి చూసుకోమనండి
ఓకే నేను చూస్తాను. మీరా మీరేం వచ్చారా? వచ్చే ముందు కొంచెం ఫోన్ చేసావచ్చా? మీ అమ్మకి కళ్ళు కాయలు కాచేంట్రా, కాబోయే గొప్ప డాక్టర్ కదా, మీకు ఒకసారి చూపిద్దామని తీసుకొచ్చాను. బాగా చిక్కిపోయావురా? ఎగ చదివేస్తున్నాడు, ఇంటి కూడా మానేసి అమ్మ చేసి పెట్టేటువంటి ఎందుకు ఎంత కష్టపడి వచ్చాను కదా? నువ్వు ఇక్కడ పడుతున్న కష్టాలు పేపర్లో చదివి ఉండమట్లకు వచ్చాను. నువ్వు బాగానే ఉన్నావురా? నీ ధోరణి బాగాలేదు. నీకెవరో లేనిపోయినా చెప్పారు, పత్రికలు టీవీలు లేనిపోయినా చెప్పవురా? నువ్వు చెప్పినంత మాత్రం నిజం దాటుతుందిరా? నీవేదే నువ్వు ఇక్కడ చదువు మానేసి సమ్మెలో నిరాహారం చేస్తావా? అవి రోజుల్లో మామూలేనన్నా, అయినా వాటిల్లో పడి నా చదువు పాటు చేస్తా బాగా. ఇక్కడ జరిగే గొడవలన్నిటికీ నువ్వే లేడవని మనలో చెప్పుకున్నారా? అదా, లేదంటే మన ఎమ్మెల్యే గారికి బాగా ఇష్టమని నన్ను కూడా లేడర్ అనుకున్నారు అంతే. నన్ను కాదురా, అదిగో మీ అమ్మ నమ్మించు నీ అబద్ధంతో. ఇక్కడ జరిగే గొడవలన్నిటికీ ఈ కొడుకే. అబ్బా, మీరు గొడవ చేసి అమ్మకు బీపీ పెంచేయకండి అన్నా. ఏం జరగకపోతే అదే జరుగుతుంది. ఏమి లేదమ్మా, బియ్యపు గంజల్లో వట్ల గెలిచాను. మా ఊరు ఎమ్మెల్యే గారు లేరు, ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదని మన ఊరు పురాణం అంతా సమ్మె చేస్తున్నారు. ఆ పదవి వస్తే ఆయన మన ఊరు కింద సేవ చేస్తారు కదా, ఏదో పరిశ్రమ తెచ్చి పురాణానికి ఉద్యోగాలు కూడా ఇస్తారు. దానికోసం 4 రోజులు సమ్మె చేస్తుంటే అది ఏదో పెద్ద తప్పని పన్నట్టు మాట్లాడుతున్నాను. నా వల్ల తెలియని సమస్య ఇది, ప్రభుత్వంతో వ్యవహారం. మీరు నిరాహార దీక్షలు చేస్తే మీ చేత బలవంతంగా ఇంత నిమ్మరసం తాగించి ఆసుపత్రిలో పడతారు. మీరు ఇంకా పని తెగిస్తే పోలీసులు దింపి కాళ్ళు చేతులు వెనుకొట్టి జైల్లో పడేస్తారు. నీవు చెప్తే నువ్వు బీబీ చేసుకుని నాకు షుగర్ పెంచేస్తావని. నువ్వు ఉండలే, అసలు చదువుకునే కుర్రాళ్ళని నాయకులు ఎందుకే పోరాటాలు దింపుతారా?